ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింహద్వారం రోడ్డుకి కాకుండా గల్లీలోకి ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, చాలామంది ప్లానింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో కావచ్చు, లేదంటే ఫోన్ చేసి వాళ్ళకు ఒక కొత్త ప్లాన్ కావాలి అనుకున్నటువంటి సందర్భంలో కావచ్చు, వాళ్ళకున్నటువంటి పొడవు వెడల్పులు, సైట్ యొక్క పొడవు వెడల్పులకు సంబంధించి, ప్లాన్ కన్వీనియన్స్కి సంబంధించి ప్రధాన రోడ్డుకు కాకుండా గల్లీలో నుంచి ద్వారం తీసుకోవచ్చా, జనరల్గా సింహద్వారం తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. అయితే ఈ సింహద్వారం అనేది గల్లీలోకి తీసుకునేటువంటి అంశంలోకి వస్తే, పడమర రోడ్డు ఫేసింగు, దక్షిణం రోడ్డు ఫేసింగు, ఈ రెండు రోడ్డు ఫేసింగ్ వాళ్ళకి సంబంధించి ఎక్కువగా ఈ డౌట్ ఉంటుంది. స్థలం పొడవు వెడల్పుకి సంబంధించి, ప్లాన్ కన్వీనియన్స్కి సంబంధించి డైరెక్ట్ రోడ్డు ఫేసింగ్కి తీసుకోలేనటువంటి సందర్భంలో తూర్పు గల్లీలో నుంచి కావచ్చు, ఉత్తరం గల్లీ లోపల నుంచి కావచ్చు, ఇంటికి సంబంధించి హాల్కి ద్వారం తీసుకోవడం జరుగుతుంది. అది సింహద్వారమా కాదనేటువంటి విషయం పక్కన పెడితే, ఆ ద్వారం ఉండవచ్చా లేదా, ఆ ద్వారానికి సింహద్వారం లక్షణాలు ఉంటాయా లేదా, సింహద్వారం యొక్క ఎఫెక్ట్ ఉంటుందా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్. ఈ దక్షిణం రోడ్డు ఫేసింగ్కి సంబంధించినటువంటి ప్లాన్కి దక్షిణ ఆగ్నేయంలో ఒక గేట్ ఉండడం జరిగింది. ఈ గేట్ లోపల నుంచి తూర్పు ఓపెన్ ప్లేస్లో నుంచి ఈ విధంగా తూర్పు ఈశాన్యంలో ద్వారం ద్వారా ఇంటి లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది సింహద్వారమా, సింహద్వారానికి సంబంధించినటువంటి ఫలితాలు ఉంటాయా లేదా అని చెప్పేసి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్. అదేవిధంగా పడమర ఫేసింగ్ వాళ్ళకు కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, పశ్చిమ వాయువ్యం ప్రధాన గేట్లో నుంచి ఉత్తరం ఓపెన్ ప్లేస్ లేదంటే ఉత్తరం గల్లీ ఉంటుంది. ఈ గల్లీ లోపల నుంచి హాల్కి సంబంధించి ఉత్తరంలో ఉండేటువంటి ద్వారం కావచ్చు, లేదంటే ఉత్తర ఈశాన్యంలో ఉండేటువంటి ద్వారం కావచ్చు, ఇక్కడి నుంచి మనకి కనెక్టివిటీకి సంబంధించి ఇక్కడ ద్వారం తీసుకోవచ్చా అని చెప్పేసి అడుగుతుంటారు. ఈ ద్వారానికి కూడా సింహద్వారం యొక్క లక్షణం ఉంటుందా లేదా, ఫలితాలు ఉంటాయా లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటారు. జనరల్గా తూర్పు అదేవిధంగా ఉత్తరం రోడ్లకు సంబంధించి ఇటువంటి సమస్య ఏముండదు, కేవలం పడమర మరియు దక్షిణం రోడ్డు ఫేసింగ్లకు సంబంధించి మాత్రమే ఇటువంటి సమస్య ఉంటుంది. సరే, సింహద్వారానికి ఉండేటువంటి లక్షణం ఏంటి అని అంటే, సింహద్వారం ఎప్పుడు ప్రధాన రోడ్డుకు మాత్రమే ఉండడం జరుగుతుంది. ఆ సింహద్వారానికి సంబంధించి ఇంటి యజమాని యొక్క పేరుకు సంబంధించి అక్కడ సరిపోతుందా లేదా అనేటువంటి అంశం మీద మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే సింహద్వారం యొక్క నిర్ణయం, మీరు పలానా రోడ్డు ఫేసింగ్ ఉండాలి, పలానా ఫేసింగ్ అయితేనే సరిపోతుంది, లేదంటే పలానా సింహద్వారం ఉంచుకోవచ్చా లేదని చెప్పేసి మనం గైడ్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి గల్లీలో వచ్చినటువంటి ఈ ద్వారానికి సింహద్వారం యొక్క ఫలితం ఉంటుందంటే, సింహద్వారం యొక్క ఫలితం గురించి ఇప్పుడే మనం మాట్లాడుకుందాం. ఈ సింహద్వారం అనేది యజమాని పేరు బట్టి మనకి ఇక్కడ ఉండడం జరుగుతుంది. అయితే ద్వారానికి సంబంధించి, సింహద్వారానికి సంబంధించి ఫలితంలో ఎటువంటి మార్పు ఉండదు, కేవలం సింహద్వారం పెట్టుకునేటువంటి కాన్సెప్ట్కి సంబంధించి యజమాని పేరు మాత్రం ఖచ్చితంగా బలంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ గల్లీలో ఉండేటువంటి ద్వారాలకు మాత్రం యజమాని పేరుతో పని లేకుండానే మనం ద్వారాలు ఉత్తరం భాగంలో కావచ్చు, తూర్పు భాగంలో కావచ్చు, మంచి ప్లేస్లో మనం ఈ ద్వారాలను ఉంచుకోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ యజమాని పేరుతో సంబంధం లేకుండా ఈ ద్వారానికి ఈ ద్వారం యొక్క ఫలితం ఉంటుంది. ప్రీవియస్గా కూడా నేను ద్వారానికి, సింహద్వారానికి, ఇంటి లోపల ఉండేటువంటి ద్వారాలకి, వీటిలో వేటికి ద్వారం యొక్క ఫలితం ఉంటుంది అనేటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియోకి సంబంధించినటువంటి లింక్ నేను పైన కార్డ్స్లో కావచ్చు, వీడియో ఎండింగ్లో అనటేషన్స్లో కావచ్చు ఇస్తాను, అక్కడి నుంచి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. వేటికి ద్వారం యొక్క ఫలితం ఉంటుంది అనేటువంటి అంశం గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఓవరాల్గా పడమర ఫేసింగ్ స్థలం వాళ్ళకి, అదేవిధంగా దక్షిణం ఫేసింగ్ స్థలం వాళ్ళకి తూర్పు వైపు, ఉత్తరం వైపు ఖాళీ వదిలిపెట్టుకొని, లేదంటే గల్లీ వదిలిపెట్టుకొని పశ్చిమ వాయువ్యంలో నుంచి, లేదంటే దక్షిణ ఆగ్నేయ భాగంలో నుంచి మీరు చక్కగా ప్రధాన గేటు తీసేసుకొని ఇంటి యొక్క
స్పేసింగ్ తూర్పు కావచ్చు ఉత్తరం కావచ్చు, మీకు ప్లాన్ కన్వీనియన్స్కి తగ్గట్టుగా మీ అభిరుచికి అనుగుణంగా ప్లాన్ తీసుకొని ద్వారాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ సింహద్వారానికి ఉండేటువంటి లక్షణం ఉండకపోయినప్పటికీ ద్వారం యొక్క ఎఫెక్ట్ కంపల్సరీగా ఉంటుంది. జస్ట్ లైక్ మనకి కనుక ఏ ఉత్తర వాయువ్యంలోనో లేదంటే దక్షిణ నైరుతిలోనో ఇంటి ఫేసింగ్కి సంబంధం లేకుండా ఇంటి వెనక ఎక్కడన్నా ఉండేటువంటి ద్వారానికి ఏ విధంగా అయితే మంచి చెడు ఫలితాలు ఉంటూ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ద్వారానికి కూడా ద్వారం యొక్క ఫలితం ఉంటుంది. సింహద్వారం ఫలితానికి ద్వారం యొక్క ఫలితానికి చిన్న తేడా ఇదే. మనకి ద్వారానికి మాత్రం ఎటువంటి పేరుతో కావచ్చు ఇతర ఏమి కూడా అవసరం లేదు, సింహద్వారానికి మాత్రం ఖచ్చితంగా ఇంటి యొక్క యజమాని పేరు, ఆ పేరుకి సింహద్వారం యొక్క ఫేసింగ్ ఇవన్నీ సరిపోతున్నాయా లేదనేది మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా పడమర ఫేసింగ్ వాళ్ళకి సంబంధించి, దక్షిణం ఫేసింగ్ వాళ్ళకి సంబంధించి, ఉత్తరం ఓపెన్ ప్లేస్లోంచి లేదంటే తూర్పు ఓపెన్ ప్లేస్లో నుంచి సింహద్వారానికి మీరు జనరల్గా అనుకునేటువంటి సింహద్వారం ఉండొచ్చా లేదా అనేటువంటి కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.